లేదు, పేపర్లలో దరిద్రం ఎంత ఏంటంటే ఒరిజినాలిటీ వచ్చినప్పుడేమో మనకు అనుకూలంగా వస్తే బ్యానర్ హెడ్డింగ్లు పెడతారు, మనకి వ్యతిరేకంగా వస్తే లోపల దోసేస్తారు. అసలు పట్టించుకోరు పట్టించుకోరు. ఇప్పుడు ఇన్ని రోజుల పాటు పుంకాను పుంకాను కథనాలు రాసిన వాళ్ళు నేను సుప్రీంకోర్టులో దాన్ని వచ్చే నెల 3కి వాయిదా వేసి 3కి వాయిదా వేసి జూలై విచారణ ఈ నెల 30తో పూర్తవ్వాలి. అంటే ఎంత మేజర్ ఇన్సిడెంట్ అది, తీసి పక్కన పడేశారు. ఎందుకని వీళ్ళు ఇంతకాలం చేసిన ప్రచారానికి గండి పడిపోయింది. మన తెలంగాణ హైకోర్టులోనే భారీ గండి పడింది, ముందస్తు బెయిల్ ఇవ్వడం. దాన్ని మళ్ళీ సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయగానే మళ్ళీ పుంకాను పుంకాను కథనాలు రాశారు. ఎప్పుడైతే సుప్రీంకోర్టు మొన్న నేను ఎందుకు అంత ఇగో ఇగ్గా ఫీల్ అవుతున్నావు అని అడిగిందో, నిన్న ఎంత బలవంత పెట్టినా ఇవ్వలేదు, ఆటోమేటిక్గా సీన్ కట్ అయిపోయింది. ఇక్కడ సిబిఐ నిజమైన విచారణ మొదట జరిగింది సుధా సింగ్ దర్శక నాయకత్వంలో. ఆ రెండవది రామ్ సింగ్ అనేటువంటి వాడిని అతను ఒకనొక దశలో అతని మీదన వాళ్ళ స్టాఫ్ మీదన కేసులు పెట్టారు వీళ్ళు కోర్టుల్లో, రకరకాల ప్రైవేట్ కేసులు వేశారు. చివరికి ఇతనికి వ్యతిరేకంగా మ్యాజిస్ట్రేట్ కోర్టులో వాంగ్మూలం కూడా తీసుకున్నారు రామ్ సింగ్కి. అవునవును, ఆ స్థాయిలో అప్పుడు అతను ఒక నాయకుడి దగ్గర అంటే వీళ్ళకి సంబంధించిన లీడర్కి చేసి అతను అన్న మాట ఏంటంటే, ఏమంటే పైనుండే ఒత్తిళ్ళు ఎట్టుంటాయో మీకు తెలుసు, మధ్యలో నన్నెందుకు బలిపోసం చేయడము, మీరు వాళ్ళ మీద చూసుకోవాలి కదా అని అడిగాడు. అంటే అర్థం ఏంటి, ఎవడో ఒత్తిడికి లొంగి ఇక్కడ ఈ పని చేశాడు ఈయన అనేటువంటి, అంతే కదా. ఇంకా సిబిఐయే ఒత్తిడికి లొంగితే ఇదే, వీడికైతే ఆయన రామ్ సింగ్ అనేటువంటి అధికారికి అయితే అదేదో తన వ్యక్తిగతం కాదు అంటాడు. తన వ్యక్తిగతం కాదు అనుకున్నప్పుడు తను నిజాయితీగా పనిచేయాలి కదా. ఎవడో ఒత్తిడికి లొంగి ఇంకోడిని ఎవడో తీసుకెళ్ళి వాడి జీవితాన్ని నాశనం చేస్తానంటే ఎట్ట కుదురుద్ది. ఇక్కడ బేసిక్గా ప్రైమరీ కేసు మొత్తం దర్యాప్తు సెట్ అయిపోయాక మధ్యలో పెంట చేసినోడు రామ్ సింగ్ అనేవాడు. అంటే సిబిఐలో కూడా బ్లాక్ షిప్స్ ఉంటారనడానికి సాక్ష్యం.